వీటితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, కేసీఆర్ మతి భ్రమించింది. మునుగోడులో ఓడిపోతుండడం తెలిసిపోయిన తర్వాత కొత్త డ్రామా ఒకటి చెప్పింది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని మార్చిన అవసరం లేదు. మునుగోడులో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కుండది నువ్వు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులని డబ్బులు ఇచ్చి కొంటున్నది నువ్వు. నువ్వు చేసేది చెడ్డ పని అని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ మీద అపనింద చేస్తేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటుందని చెప్పి మీ అవినీతి ఎమ్మెల్యేలు, మీ కౌరవ సైన్యం 100 మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఎవరు కొనరు. రేపు ఇప్పుడు మీకున్న ఎమ్మెల్యేలకు ఎవరు గెలవరు, ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అధర్మం వైపు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కొనగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కొనుగోలు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు 100 కోట్లు కాదు కదా, ఫ్రీగా వస్తామన్నా కూడా ఎవరు తీసుకోరు. భారతీయ జనతా పార్టీ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయారు. ఎప్పుడైతే ఒక పదవి త్యాగం చేసి మునుగోడు ప్రజల కోసం పదవి త్యాగం చేసి నేను పోరాటం చేస్తున్నాం, నన్ను ఓడగొడుతందుకు పైలట్ రోహిత్ రెడ్డి కానీ, రేఖా కాంతారావు కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ, గోల భాగవతి కానీ 20 రోజులు ఇక్కడ పనిచేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ మైనస్ మార్క్ ఉన్నారు, వాళ్ళని కొనాల్సిన అవసరం ఏముంది? మేమైతే అందరం ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, విజయశాంతి గారు, విజయ రాజేందర్ గారు, కేంద్ర మంత్రి లక్ష్మణ్ గారు, ప్రతి ఒక్కరు కూడా డీకే అన్న గారు, అరవింద్ గారు, ప్రతి రాష్ట్ర నాయకులందరూ కూడా మేము ఊళ్ళో ప్రచారం చేస్తున్నాం. కేంద్ర నాయకులు నడ్డా గారు సమావేశం పెడదామని ఆలోచించుకున్నాం, కానీ ఇప్పుడు సమయం సరిపోతలేదు అనిపిస్తుంది. కాబట్టి అంత పెద్ద హంగామా చేయాలా వద్దా, పెద్ద బహిరంగ సభ పెట్టాలా వద్దా అనేది ఈ తరుణంలో మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏది ఏమైనా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక నియంత పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్మ యుద్ధంలో ధర్మం వైపు ఉండి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి. ఒక నియంతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మునుగోడు ప్రజలు ఈ ధర్మం వైపు నిర్ణయం చేసుకుని కమలం పూపుతున్న ఓటేసి నన్ను గెలిపించాలని ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. కాబట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ గెలవడు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా కొనాల్సిన అవసరం బీజేపీకి లేదని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, వెంకట్రమేష్ సీవీఆర్ న్యూస్.